హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. ఇక లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము అక్కడ. ఇక ఈరోజు మన మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు అనే దాన్ని చూద్దాం. నిఫ్టీ కానీ గమనిస్తే నిన్న లో నుంచి మంచి రికవరీ వచ్చింది. ఓవరాల్గా 18,000 పైన నిన్న సస్టైన్ అయింది. సో ఈరోజు నిఫ్టీకి 18,080 దగ్గర నిఫ్టీకి కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 18,080 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక సపోర్ట్ కానీ గమనిస్తే 17,950 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. తర్వాత 17,900 అనేది ఇంకొక సపోర్ట్గా నిఫ్టీకి ఈరోజు ఉండవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే మనకి 39,250 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక సపోర్ట్ కానీ గమనిస్తే 38,800 ఒకటి, తర్వాత 38,650 ఈ లెవెల్స్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొనసాగడానికి అవకాశం ఉంది. బయట చెప్పాలంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు ఒక రేంజ్లోనే, అంటే కన్సాలేషన్ బయట చెప్పాలి అంటే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ రేంజ్లో కొనసాగవచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఒక 350-400 పాయింట్స్ రేంజ్లో డేకి హైకి మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఈరోజు ఇంట్రాడే పరంగా ఎటువంటి పొజిషన్ ఎటువంటి స్టాక్స్లో వెళ్ళొచ్చు. ఫైజర్ ఒకటి మనకి రీసెంట్ రిజల్ట్ పోస్ట్ చేసింది, ఆ రిజల్ట్ పరంగా బాగానే ఉన్నాయి. అయితే కొంచెం హై నుంచి ఈ స్టాక్లో కొంత సెల్లింగ్ అనేది చూసాము. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే ఫైజర్ 5193 ఫైజర్ స్టాక్ పే స్టాక్ ఫైజర్ 5193 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 5150 పైన ఉంటే అక్కడ సపోర్ట్ ఉండవచ్చు. 5950 పైన సపోర్ట్ అంటే వాళ్ళ క్లోజర్గా 5150 దగ్గర సపోర్ట్ ఉంది. సో దాని పైన ఉంటే బై అండ్ డిప్స్గా చెప్తాను. ఓవరాల్గా ఫైజర్ని బై అండ్ డిప్స్గా చేసుకోవచ్చు ఈరోజు ఇంట్రాడే కోసం. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయమని చెప్తాను. ఫైజర్కి 5150 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అంటే స్టాక్స్ పెరిగినట్టే పెరుగుతున్నాయి, మళ్ళీ వీక్ అయిపోతాయి, అదేవిధంగా బాగా పడుతున్నట్టు పడుతున్నాయి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో అందుకనే అంటే మనకి 1% అట్లా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని తీసేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ని తీసుకోవాలి ఇంట్రాడే పరంగా. సో సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? రిలయన్స్ ఒకటి కొంచెం ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 2566-2570 ఈ లెవెల్స్లో రిలయన్స్కి రెసిస్టెన్స్ అనమాట. దాని బిలో ఉన్నంతకాలం మనం ఇది కొంచెం స్లోగా కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న క్లోజింగ్ 2549 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా దీనికి రెసిస్టెన్స్ ఇంట్రాడే పరంగా ఈరోజు 2566-2570 ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దీని బిలో ఉంటే మీరు ర్యాలీస్లో సెల్ చేయండి. ఓవరాల్గా రిలయన్స్ని ర్యాలీస్లో సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్టాప్ లాస్ వచ్చి 2590 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓవరాల్గా సెల్ రిలయన్స్, సెల్ అండ్ ర్యాలీస్. తర్వాత నేను ఐషర్ బోటర్స్ ఇచ్చాము, అది కూడా ఏదంటే ఓపెనింగ్ కాకుండా 10 తర్వాత సెల్ చేయమన్నాం. అయితే 10 తర్వాత 1% దాకా పెరిగింది మార్కెట్ ఒక వీక్ ఉన్నా కూడా. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ హైస్ అయితే రాలేదు, స్లోగా కిందకు వచ్చింది. సో ఈరోజు కూడా ఐషర్ మోటార్స్ని ప్రయత్నం చేయండి. అయితే మనం చెప్పిన లెవెల్స్ పైనే ఉంది కాబట్టి నిన్న అది ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. సో మరో వోల్టాస్ మాత్రం నిన్న కిందకే వచ్చింది. సో ఐషర్ మోటార్స్ని ఈరోజు దీన్ని ర్యాలీస్లో సెల్ చేయండి. ఓపెనింగ్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి, ఫ్యూ మినిట్స్, 10 వరకు కూడా అవసరం లేదు ఈరోజు, ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు ఐషర్ మోటార్స్కి. 2770-72 బిలో ఉంటే ఐషర్ మోటార్స్ని సెల్ చేయొచ్చు. ఓవరాల్గా ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 2770-72 ఈ లెవెల్స్లో ఐషర్ మోటార్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్నిటి కూడా స్టాప్ లాసెస్ మీరు మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నా అంటే పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సో మీరు మీ ఓన్గా మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ మనం అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే పొజిషన్స్ని మీరు తీసుకోండి. అదేవిధంగా బయింగ్ వెళ్ళాలంటే సపోర్ట్ పాయింట్స్ దగ్గర మాత్రమే బయింగ్ తీసుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.